వాల్తేరు వీరయ్య సినిమా. ఆ సినిమాలో కూడా నా అదృష్టం కొద్దీ ఒక పాట రాశాను. అది కూడా ఏంటంటే, అంటే బేసికల్గా చిరంజీవి గారికి పాట రాయాలి అన్నది ఒక ఆలోచన అయితే, నేను కొంచెం లేట్గా ఆ సినిమాలో రావడం వల్ల అవకాశం ఎక్కువగా పొందలేకపోయాను. బట్ ఆ కోరిక తీరిందంటే తీరింది అన్నట్టుగా నీరు నీరు అన్న పాట ఖైదీ నెంబర్ 150లో రాశానే కానీ, బట్ అది ఒక సిచ్యువేషనల్ సాంగ్. సో చిరంజీవి గారు డ్యాన్స్లకి బాగా పెట్టింది పేరు. ఒక డ్యాన్స్ పాట రాయలేదు అన్న కోరిక కాస్త కొన్నాళ్ళకి లాహే లాహే పాటతో తీరింది, కానీ పూర్తి స్థాయిలో కాదు. అందులో పెద్ద డ్యాన్స్ ఎక్కువగా ఉండదు. సో ఇప్పుడు ఆ కొరతను తీర్చే విధంగానేమో దేవశ్రీ ప్రసాద్ గారు ఈ పాటను నాకు ఇచ్చారు. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఎప్పుడో ఒక రోజు సరదాగా ఆలోచన వచ్చి ఒక రెండు మాటలు అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దేవశ్రీ ప్రసాద్ గారు చాలా బాగుందని చెప్పేసి, అక్కడి నుంచి ఆయన నేను అనుకున్న రెండు లైన్ చుట్టూ ఒక కాన్సెప్ట్ అల్లి, ఇలా చేద్దాం బాగుంటుంది, ఇలా చేద్దాం బాగుంటుంది, దాని చుట్టూ ఒక కదల్లి ఒక టోన్ పాట ఒక టోన్ సెట్ చేసి ఒక అందమైన బాణి ఇచ్చి నాకు ఆ పాట రాయించుకున్నారు. సో దేవి గారితో నాది సక్సెస్ఫుల్ కాంబినేషను, ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. దేవి గారు అక్కడ రంగంలో ఉన్నారంటే హీ వుడ్ టేక్ ఆల్ ది ఓనర్షిప్. పాటని పూర్తిగా ప్రేమించి ఆయనే ఏమంటాం ఆ ఓనర్షిప్ తీసుకుని నాతో పని చేయించుకుని అటువైపు బాబీ గారికి చెప్తూ, డైరెక్టర్ బాబీ గారితో చెప్తూ కన్విన్స్ చేసుకుంటూ, అంటే ఒక ఏమంటాం ఒక సెంట్రల్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా ఉంటారు. ఆయన ఆలోచనలు బాగుంటాయి. అండ్ కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ దేవి గారితో పనిచేయటం, దట్టు అనదర్ దాన్ చిరంజీవి గారి సినిమాకి పనిచేయటం. చిరంజీవి గారి సినిమాలో ఈ పాట నాకు రాసే అవకాశం వచ్చిందని డెఫినెట్గా దేవి గారి మూలంగానే, అందుకని ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ కాన్సెప్ట్ని బలంగా దేవి గారు ఎంత నమ్మారో చిరంజీవి గారు అంతకన్నా ఎక్కువ నమ్మారు. ఒక రెండు మూడు రోజుల క్రితం వాల్తేరు వీరయ్య టీంకి ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసి ఆ పార్టీలో క్లోజ్ మెంబర్స్కి వాళ్ళ హోమ్ థియేటర్లో ఈ షూట్ చేసినటువంటి పాటను చూపించారు. నిజంగా నా మటుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చిరంజీవి గారు గొప్ప డ్యాన్సరు, ఆయన డ్యాన్స్లో పెద్ద గ్రేస్ ఉంటుంది అంటారు, అవన్నీ నిజమే. కానీ ఈ పాటలో ఆ డ్యాన్సు ఆ గ్రేసు ఒక స్మైల్తో డ్యాన్స్ చేయడంతో పాటు పాట యొక్క కాన్సెప్ట్ని పూర్తిగా ఆవాహన చేసుకుని ఆ పాటలోకి వెళ్ళిపోయి అవసరమైనటువంటి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాను. ఆయన నీకేమో అందం ఎక్కువ, ఈ పాటకి రివీల్ చేశారు ఆ మాట, నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ అన్నది. ఒక వింటే చిరంజీవి గారిలో ఆయనలో ఉన్నటువంటి ఒక చిన్న చమత్కారం, ఆయనలో ఉన్న చిలుపుతనం, ఆయనలో ఉన్నటువంటి చిన్న రొమాంటిక్ యాంగిల్, వీటన్నింటి బేస్డ్గా అంత అందంగా పాత్రలు ఒదిగిపోయి ఒక్కొక్క లైన్కి ఎలాంటి ఏమంటాం పర్ఫార్మెన్సు, ఆ పర్ఫార్మెన్స్ డ్యాన్స్తో మేళవించి అందంగా తీర్చిదిద్దారు. అసలు అంటే క్లైమాక్స్లో వచ్చే పాట అవుతుంది డెఫినెట్గా. ఇది అంటాం ఫ్యాన్స్కి ఒక విజువల్ ఫీస్ట్గాను మంచి ఒక మ్యూజికల్ బ్లాస్ట్గాను ఉండబోయేటువంటి మంచి పాట. అలాంటి ఒక పాట వాల్తేరు వీరయ్యలో కూడా కుదిరింది నాకు. ఏ తర్వాత 11వ తారీఖు వీరసింహారెడ్డి, 13వ తారీఖు వాల్తేరు వీరయ్య, ఈ రెండు కూడా ఒక భూమిబద్దలు రికార్డ్ సృష్టించబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా అగ్ర నిర్మాణ సంస్థ మూత్రి మైత్రి మూవీ మేకర్స్ నాకు బాగా కావాల్సిన వాళ్ళు, నవీన్ గారు రవి గారు అందరూ. సో వీళ్ళ బ్యానర్ ద్వారా వస్తున్నటువంటి ఈ రెండు పెద్ద సినిమాలు ఖచ్చితంగా ఘన విజయాన్ని సాధించి రికార్డ్స్ని బద్దలు కొడతాయని, ఈ రెండు సినిమాల మూలంగా మరొకసారి మైత్రి మూవీస్తో నా భాగస్వామ్యం కొనసాగుతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ